హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను క్యాన్ఫిన్ హోమ్స్ గురించి మాట్లాడబోతున్నాను సో మెనీ వేస్లో చాలా విధాలుగా ఈ కంపెనీ అనేది చాలా యునిక్ కంపెనీ సో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఈ కంపెనీకి ఉంది అండ్ ఈ క్యాన్ఫిన్ హోమ్స్ మనకి టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ఎన్బిఎఫ్సీ కంపెనీస్ మిగిలిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అగ్రెసివ్గా గ్రో అవుతున్న టైంలో క్యాన్ఫిన్ హోమ్స్ అనేది చాలా కన్జర్వేటివ్ స్టెప్స్ తీసుకుంది ఓకే సో ఇది సెకండ్ రీజన్ అండ్ థర్డ్ రీజన్ కోవిడ్లో ఈ కంపెనీ కోవిడ్ టైమ్స్లో ఈ కంపెనీ చాలా చాలా బెటర్గా కొన్ని స్టెప్స్ తీసుకుంది అవన్నీ ఈ కంపెనీ ఒక యునిక్ కంపెనీ అవ్వటానికి కారణాలు సో అవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను యాన్యువల్ రిపోర్ట్స్లో ఏ ఇన్ఫర్మేషన్ నేను మీకు చూపిస్తాను ఆ తర్వాత కాన్కాల్ ట్రాన్స్క్రిప్ట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ముందు నేను ఈ కంపెనీ గురించి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో డెఫినెట్లీ మీకు మీరు ఒక ఇన్వెస్టర్ అయితే కనుక మీకు డెఫినెట్లీ మంచి హెల్ప్ఫుల్ అవుతుంది సో రీజన్స్ ఏంటో చూద్దాము వై క్యాన్ఫిన్ హోమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ దాంతోపాటు నేను రిజల్ట్స్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీతో నేను డిస్కస్ చేస్తాను సో ఈ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ ఎనాలిసిస్లో నేను చేసే ఎనాలిసిస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి బికాజ్ ఈ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ మీరు మిగిలిన కంపెనీస్లో కూడా చేయొచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఓకే మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేస్తున్నాను సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి సో ఈ కంపెనీ ఆల్రెడీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎస్టాబ్లిష్ అయింది ఫ్రెండ్స్ థర్టీ త్రీ ఇయర్స్ ఈ కంపెనీ అవటం కంప్లీట్ అయింది ఓకే సో ఈ కంపెనీ కెనరా బ్యాంక్ యొక్క ప్రమోటర్ ఈ మెయిన్ కంపెనీ ఓకే సో దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ ఆఫ్ ద హోల్డింగ్ మనకి కెనరా బ్యాంక్ హోల్డ్ చేస్తుంది ఈ కంపెనీని సో ఈ కెనరా బ్యాంక్ హోల్డింగ్ వల్ల దీనికి వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఉంది దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫండ్స్ గుర్తుపెట్టుకోండి బ్యాంక్ కానివ్వండి ఎన్బిఎఫ్సీ కానివ్వండి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి ఓకే ఈ కంపెనీస్కి టూ అడ్వాంటేజెస్ ఒకటి ఎసెట్ సైడ్ ఒకటి లైబిలిటీ సైడ్ అసెట్ సైడ్ అంటే వాట్ ఆర్ ద ఎసెట్స్ ఎసెట్స్ అంటే వీళ్ళు ఎవరైతే లోన్స్ ఇస్తారో దట్ ఈస్ ద ఎసెట్ సైడ్ లైబిలిటీ సైడ్ అంటే వీళ్ళు ఎక్కడి నుంచి లోన్ తీసుకుంటారో సో అది లైబిలిటీ సైడ్ ఈ రెండు కనుక ప్రాపర్గా ఈ ఎన్బిఎఫ్సీస్ బ్యాంక్స్ మేనేజ్ చేసాయనుకోండి దట్ ఎన్బిఎఫ్సీ ఆర్ బ్యాంక్ విల్ బి నెంబర్ వన్ ఓకే సో లైబిలిటీ సైడ్ అంటే వీళ్ళు ఎవరికైతే మనకి ఎక్కడి నుంచి అయితే లోన్స్ తీసుకుంటున్నారో సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది తక్కువ ఉండాలి ఇన్ దిస్ కేస్ ఓకే క్యాన్ ఫిన్ హోమ్స్కి ఎంత కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండ్ అలాగే అసెట్ సైడ్ అసెట్స్ అంటే వీళ్ళు ఎవరికైతే లోన్స్ ఇస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్స్ కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో దానికి కూడా మనం చూద్దాం ఇప్పుడు మనం ఈ డిహెచ్ఎఫ్ఎల్ కానివ్వండి ఇండియా బుల్స్ హౌసింగ్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ దగ్గర వచ్చింది కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆర్ ఎల్స్ మనం ఎస్ లైబిలిటీస్ దగ్గర వాళ్ళకి వచ్చింది లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లోన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో కమర్షియల్ పేపర్స్ నుంచి అండ్ షార్ట్ టర్మ్ ఫండింగ్స్ నుంచి వాళ్ళు లోన్స్ తీసుకున్నారు వాటికి ఉన్న ప్రాబ్లము దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లైబిలిటీస్ అలాగే ఎస్సెట్స్ సైడ్ ప్రాబ్లం మీరు ఎస్ బ్యాంక్ తీసుకున్నట్లయితే కనుక దట్ ఈస్ ద ప్రాబ్లం ఫ్రమ్ ఎసెట్స్ అంటే ఎవరైతే ఎస్ బ్యాంక్ ఎవరికైతే లోన్స్ ఇచ్చిందో వాళ్ళ ప్రొఫైల్స్ అనేవి సరిగ్గా లేదు సో ఎస్ బ్యాంక్ ప్రాబ్లమ్ ఈజ్ ఎసెట్ సైడ్ డిహెచ్ఎఫ్ఎల్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క ప్రాబ్లం వచ్చేసి లైబిలిటీ సైడ్ సో క్యాన్ఫిన్ హోమ్స్ వన్ ఆఫ్ బ్యాంక్కి కెనరా బ్యాంక్తో అనుసంధానం అవ్వటం వల్ల దీనికి వన్ ఆఫ్ ద లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ద ప్రజెంటేషన్ ఓకే సో నైన్టీన్ నైన్టీ వన్లో ఈ కంపెనీ లిస్ట్ అయింది అండ్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనకి కంటిన్యూస్గా డివిడెండ్ అనేది పే చేస్తుంది ఓకే సో వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే శాలరీడ్ ఎంప్లాయీస్కి అఫోర్డబుల్ హౌజింగ్ లోన్స్ ఇవ్వటం ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండివిజువల్స్ పైన వీళ్ళ ఫోకస్ ఉంటుంది బిల్డర్ లోన్స్ కానివ్వండి ఓకే హై టికెట్ సైజ్ లోన్స్ కానివ్వండి అక్కడ వీళ్ళ ప్రజెన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంది సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లోన్స్ వీళ్ళు ఇండివిజువల్స్కి ఇవ్వటానికి ఇష్టపడతారు ఓకే సో ఫండమెంటల్స్ అండ్ ఎథికల్స్ చాలా ఎథిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఉన్నాయి అండర్ రైటింగ్స్ కూడా వీళ్ళు ఫండమెంటల్స్ని అండ్ ఎథిక్స్తో అండర్ రైటింగ్ కూడా చేస్తున్నారు అవన్నీ నేను మీకు చూపిస్తాను సో దగ్గర దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా దీని ప్రెసెన్స్ ఉంది ఓకే ట్వంటీ వన్ అఫోర్డబుల్ హౌసింగ్ లోన్ సెంటర్స్ ఉన్నాయి ఓకే ఫోర్టీన్ ఆఫీసెస్ ఉన్నాయి దగ్గర దగ్గర మనకి ట్వంటీ వన్ స్టేట్స్లో అండ్ యూనియన్ యూనియన్ టెరిటరీస్లో దీని ప్రజెన్స్ అనేది ఉంది ఓకే లాస్ట్ టెన్ ఇయర్స్ మీరు చూసినట్లయితే వన్ ఫార్టీ టూ బ్రాంచెస్ని అలాగే ఫోర్ ఆఫీసెస్ని యాడ్ చేయడం జరిగింది ఓకే సో ఈ కంపెనీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనకి దగ్గర దగ్గర సిక్స్టీన్ పర్సెంట్ సిఇజిఆర్తో గ్రో అయింది ఈ కంపెనీ ఓకే సో ప్యాట్ దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ విచ్ ఇస్ వన్ ఎయిటీ వన్ క్రోర్స్ ఓకే సో ఈ కంపెనీ యొక్క విజన్ ఏంటంటే సో న్యూ హోమ్ యాస్పెరెంట్స్కి హోమ్ లెండింగ్ చేయటం ఓకే సో అక్కడ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ గుడ్ ఎథిక్స్ని ఫాలో అవటం దట్ ఈస్ ద విజన్ ఆఫ్ దిస్ కంపెనీ మీరు క్వార్టర్ హైలైట్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను ఫస్ట్ ఓకే ఆ తర్వాత మీకు కంప్లీట్ కంపెనీ గురించి నేను అనాలిసిస్ చేస్తాను సో మనం క్వార్టర్ వన్లో చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్తో లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి కంపేర్ చేసినట్లయితే దగ్గర దగ్గర డిస్బర్స్మెంట్స్ అనేవి లోన్స్ అనేవి దగ్గర దగ్గర వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ రావటం జరిగింది మనకి దగ్గర దగ్గరగా ఈ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్లయింట్స్ వీళ్ళ వీళ్ళ దాంట్లో ఉన్నారు లోన్ బుక్లో ఉన్నారు దగ్గర దగ్గర ట్వంటీ టూ థౌజండ్ క్రోర్స్ మనకి లోన్ బుక్ అనేది రీచ్ అయింది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వన్ ఎయిటీ వన్ క్రోర్స్ నెట్ ఇంట్రెస్ట్ అంటే మీకు తెలుసు కదా సో ఈ కంపెనీ మనకి ఎక్కడి నుంచి ఇన్కమ్ డిఫరెన్స్ ఓకే ఫ్రమ్ మన వీళ్ళ ఎక్స్పెన్సెస్ని అలాగే రెవెన్యూస్ నుంచి వీళ్ళ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ని తీసేస్తే దిస్ ఇస్ వాట్ నెట్ ఇన్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ విచ్ ఇస్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రిటర్న్ ఆన్ అసెట్స్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే సో నేను మీకు చెప్పాను కదా ఇందాక లయబిలిటీ సైడ్ అసెట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ లయబిలిటీ సైడ్ వీళ్ళకి ఫైవ్ పర్సెంట్ లోన్ ఇస్తున్నారు బ్యాంక్స్ నుంచి ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి లోన్ వస్తుంది వీళ్ళు మనకి లోన్ ఇచ్చేటప్పుడు నైన్ పర్సెంట్ ఇస్తున్నారు అనుకోండి సో దిస్ ఇస్ ద ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ సో దీని మన వీళ్ళు స్ప్రెడ్ అంటారు ఈల్డ్ ఆర్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్గా దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ బట్ బ్రాడ్గా మనకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తున్నారు అలాగే వీళ్ళకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్ వస్తుంది సో దిస్ ఈస్ ద బ్రాడ్లీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ గుర్తుపెట్టుకోండి ఎన్బిఎఫ్సీస్కి బ్యాంకింగ్ కంపెనీస్కి రిటర్న్ ఆన్ అసెట్స్ అనేవి దగ్గర దగ్గర టూ పర్సెంట్ టూ పర్సెంట్ అండ్ అబౌవ్ ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే రిటర్న్ ఆన్ ఈక్విటీ వీటికి ఎన్బిఎఫ్సీస్కి దగ్గర దగ్గర మనకి మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలి సో ఈ కంపెనీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కాస్ట్ టు ఇన్కమ్ రేషియో విచ్ ఇస్ సిక్స్టీన్ పర్సెంట్ క్లోజ్ టు సిక్స్టీన్ పర్సెంట్ సో కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అంటే వెరీ వెరీ సింపుల్ ఒక రూపాయికి ఖర్చు పెట్టడానికి మీరు ఎంత ఎన్ని రూపాయలు సమ్ యూస్ చేస్తున్నారు ఫర్ ఫర్ ఇన్ దిస్ కేస్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి హండ్రెడ్ రూపీస్ ఈ కంపెనీ అర్న్ చేయాలి అంటే సిక్స్టీన్ రూపీస్ని ఈ కంపెనీ ఖర్చు చేస్తుంది దిస్ ఇస్ ద కాస్ట్ టు ఇన్కమ్ రేషియో ఈ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది బట్ ఈ ట్రెండ్ మనం చూసినట్లయితే ఈ కంపెనీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా కాస్ట్ టు ఇన్కమ్ రేషియో ఇంక్రీజ్ అవుతుంది మేబీ రీజన్స్ కూడా చూద్దాం డ్యూ టు కోవిడ్ సమ్ వన్ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అనేది ఇంక్రీజ్ అయింది బట్ స్టిల్ మేనేజబుల్ స్టిల్ గుడ్ ఓకే ఆ తర్వాత ఎన్పిఎస్ వన్ ఆఫ్ ద లోయస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఓకే పాయింట్ నైన్ పర్సెంట్ ఇది ఈ కోవిడ్ టైమ్స్లో పాయింట్ నైన్ పర్సెంట్ రావడం ఇంతకుముందు లాస్ట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో మనకి పాయింట్ నైన్ వన్ వచ్చింది ఈసారి పాయింట్ నైన్ జీరో వచ్చింది కొంచెం తగ్గింది బట్ బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ నెట్ ఎన్పిఏ అండ్ గ్రాస్ ఎన్పిఎస్ బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ గ్రాస్ ఎన్పిఎస్కి నెట్ ఎన్పిఎస్కి తేడా ఏంటంటే గ్రాస్ ఎన్పిఎస్ నుంచి మీరు ప్రొవిజన్స్ మైనస్ చేస్తే దట్ ఈస్ నెట్ ఎన్పిఏ ఓకే సో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఫ్రెష్ లోన్ అప్రూవల్స్ డ్యూరింగ్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఫ్రెష్ లోన్ అప్రూవల్స్ చేశారు వీళ్ళ బుక్లో ఓకే సో ఇక్కడ చూడండి సెవెంటీ త్రీ పర్సెంట్ వీళ్ళ బుక్లో ఉన్న సెవెంటీ త్రీ పర్సెంట్ లోన్స్ అన్నీ కూడా సాలరీడ్ లోన్స్ అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లోన్ బుక్ మనకేంటంటే దగ్గర దగ్గర హౌసింగ్ లోన్స్ అండ్ ఆ తర్వాత నాన్ హౌసింగ్ లోన్స్ వచ్చేసి టెన్ పర్సెంట్ సో నాన్ హౌసింగ్ లోన్స్ అంటే మీకు మేబీ ల్యాబ్ కావచ్చు లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ కావచ్చు లేకపోతే బిల్డర్ లోన్స్ ఏమన్నా స్మాల్ పర్సంటేజ్ ఉన్నట్లుంది సో లెట్ సి లెట్ సి యావరేజ్ టికెట్ సైజ్ మీకు చూ చూడ చూ చూడాలనుకుంటే యావరేజ్ టికెట్ సైజ్ మనకి హౌసింగ్ హౌసింగ్కి దగ్గర దగ్గర ట్వంటీ ల్యాక్స్ అండ్ నాన్ హౌసింగ్ లోన్కి దగ్గర దగ్గర టెన్ ల్యాక్స్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఓకే సో ఇక్కడ నంబర్స్ ఇవన్నీ కూడా చూసేద్దాము ఓకే ఆ తర్వాత మనం కంప్లీట్గా వేరే యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్దాం ఆ తర్వాత మనం వీ కెన్ గో అండ్ చెక్ ద కాన్కాల్ కాల్ ఓకే సో ఇక్కడ చూడండి ఆర్ఓఏ యావరేజ్ ఎసెట్స్ రిటర్న్ ఆన్ యావరేజ్ ఎసెట్స్ నేను మీకు చెప్పాను మార్ మార్చ్ టూ థౌజండ్ వన్కి టూ పర్సెంట్ అండ్ జూన్లో జూన్ ట్వంటీ ట్వంటీలో వన్ పాయింట్ ఎయిట్ అండ్ నౌ టూ పర్సెంట్ క్లోజ్ టు టూ పర్సెంట్ ఓకే సో విచ్ ఇస్ గుడ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ అబవ్ ఉండాలి ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఓకే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ నేను మీకు చూపిస్తాను నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అది వీళ్ళు వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం రెడ్యూస్ చేసుకున్నారు బట్ ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రిడక్షన్ని వాళ్ళు వాల్యూమ్స్తో కవర్ చేయాలనుకుంటున్నారు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ద లెటర్ పార్ట్ ఓకే అండ్ స్ప్రెడ్ అండ్ ఈల్డ్ వాటి గురించి నేను ఆల్ దీస్ కమ్స్ అండర్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మనకు అర్థమైతే సిమిలర్ థింగ్స్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో నేను మీకు చూపించాను చూడండి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంతకుముందు కాస్ట్ టు ఇన్కమ్ రేషియో ఉండేది ఇప్పుడు మనకి సిక్స్టీన్ పర్సెంట్ అయింది ఓకే క్యాపిటల్ యాడిక్వేసీ రేషియో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ జనరలీ క్యాపిటల్ యాడిక్వెసీ రేషియో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ బ్యాంక్స్కి టెన్ పర్సెంట్ ఎన్బిఎఫ్సీస్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది బట్ దిస్ పీపుల్ ఆర్ మేకింగ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ క్యాపిటల్ యాడిక్యువసీ రేషియో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ కంపెనీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ క్యాపిటల్ యాడిక్యువసీ రేషియోని మెయింటైన్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండ్ మార్కెట్స్ హైస్ హైలో ఉండటం వల్ల మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే దే విల్ రేజ్ మోర్ క్యాపిటల్ అంటున్నారు ఆల్రెడీ దే హ్యావ్ క్యాపిటల్ ఫర్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ డిస్బర్స్మెంట్స్కి ఆల్రెడీ క్యాపిటల్ ఉంది బట్ దే ఆర్ ప్లానింగ్ టు రేజ్ మోర్ క్యాపిటల్ ఇన్ కమింగ్ టైమ్స్ ఓకే సో క్యాపిటల్ యాడిక్వెసీ రేషియో అంటే ఏం లేదు సింపుల్ థింగ్ సో మనకి క్యాపిటల్ ఫర్ బిజినెస్ ఆ బిజినెస్కి ఇతరులకి లోన్స్ ఇవ్వటానికి బ్యాంకింగ్ బిజినెస్ ఎన్బిఎఫ్సీ బిజినెస్ చేయడానికి డూ యూ హ్యావ్ ద క్యాపిటల్ సో ఇది మనకి క్యాపిటల్ అడిక్యువసీ రేషియో అనే రేషియో సో జనరలీ నైన్ పర్సెంట్ ఫర్ బ్యాంక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ ఎన్బిఎఫ్సీస్ ఉండాలి బట్ ఈ కంపెనీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ మెయింటైన్ చేస్తుంది విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే లెండింగ్ బాస్కెట్ లెండింగ్ బాస్కెట్లు నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ చూడండి సెవెంటీ త్రీ పర్సెంట్ మనకి శాలరీడ్ ఎంప్లాయీస్కి ఇస్తున్నారు ఇక్కడ హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారు టాప్అప్ లోన్స్ ఇస్తున్నారు మార్టిగేజ్ లోన్స్ ఇస్తున్నారు ఒకవేళ మీరు సైట్ కొనుక్కుంటానికి లోన్ ఫర్ సైట్స్ ఇస్తున్నారు ఓకే సో సెవెంటీ త్రీ పర్సెంట్ లోన్ బుక్ ఈజ్ ఫర్ శాలరీడ్ ఎంప్లాయిడ్ నాన్ సాలరీడ్ ఎంప్లాయిడ్ వచ్చేసి దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ పర్సెంట్ అండ్ వెరీ వెరీ స్మాల్ పోర్షన్ జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ నెగ్లిజిబుల్ ఇది బిల్డర్ లోన్స్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి దగ్గర దగ్గర మనకి సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ లోన్స్ శాలరీడ్ ఎంప్లాయీస్కి ఇస్తున్నారు అంటే వాట్ డస్ దిస్ మీన్ సో కో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కో వీళ్ళకి ఇస్తే దిస్ ఇస్ ద రిస్కియర్ సైడ్ ఆఫ్ ద బిజినెస్ శాలరీడ్ ఎంప్లాయిస్ కి ఎవ్రీ మంత్ దే విల్ గెట్ శాలరీస్ అండ్ వాళ్ళు దే కెన్ పే ద ఈఎంఐస్ సో దిస్ ఇస్ ద పాయింట్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ఎన్బిఎఫ్సీస్ అన్నీ కూడా అగ్రెసివ్గా బిల్డర్ లోన్స్ రియల్ ఎస్టేట్ లోన్స్ డెవలపర్ లోన్స్ ఇలాంటి లోన్స్ ఇస్తున్నప్పుడు ఈ బ్యాంక్ మాత్రం ఈ ఎన్బిఎఫ్సీ క్యాన్ఫిన్ హోమ్స్ మాత్రం కన్జర్వేటివ్గా ఉందామనుకుంది దట్ కన్జర్వేటివ్నెస్ ఆ కన్జర్వేటివ్నెస్ ఏ ఇవాళ ఈ బ్యాంక్ని ఈ ఎన్బిఎఫ్సిని నంబర్ వన్ క్లోజ్ టు నంబర్ వన్గా నిలబెడుతుంది ఓకే సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద బుక్ శాలరీడ్ ఎంప్లాయీస్కి అండ్ రిమైనింగ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కూడా మనకి బిల్డర్స్కి వాళ్ళకి వీళ్ళకి కాదు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ నాన్ ప్రొఫెషనల్స్ అండ్ వీళ్ళని కూడా వాళ్ళు తరోగా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ క్రెడిట్ హిస్టరీస్ లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ కూడా వీళ్ళు అలాంటి వాళ్ళకే ఇవ ఇస్తారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను దిస్ ఈస్ ద లయబిలిటీ సైట్ నేను ఇంతకు ముందు మీకు చెప్పాను లయబిలిటీ సైట్ విచ్ ఆర్ దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ ద లోన్స్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాంక్స్ నుంచి వీళ్ళు ఏదైతే అమౌంట్ తీసుకుంటున్నారో ఫార్టీ సెవెన్ పర్సెంట్ బ్యాంక్స్ టూ పర్సెంట్ ఈజ్ డిపాజిట్ మీకు తెలుసు టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి రైట్ సో దట్ ఇస్ టూ పర్సెంట్ ఎన్ నేషనల్ హౌసింగ్ బోర్డ్ ఓకే సో ఇది కూడా మనకి హౌసింగ్ ఫైనాన్స్ కి మనీ ఇస్తుంది అండ్ మార్కెట్ బోరోయింగ్స్ ఈ మార్కెట్ బోరోయింగ్స్ అనేది ట్వంటీ సిక్స్ పర్సెంట్ వెరీ వెరీ గుడ్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ నేను మీకు డిహెచ్ఎఫ్ఎల్ అండ్ ఇండియా బుల్స్లో ఈ మార్కెట్ బోరోయింగ్స్ ఏవైతే కమర్షియల్ పేపర్స్ ఈ మార్కెట్ బోరోయింగ్స్లోనే వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ కమర్షియల్ బోరోయింగ్స్ ఈ కమర్షియల్ పేపర్స్ ఈ కమర్షియల్ పేపర్స్ పైన ఎక్కువ డిపెండ్ అవటం వల్ల ఈ కంపెనీ చాలా తక్కువ కమర్షియల్ పేపర్ పైన డిపెండ్ అవుతుంది అండ్ కమర్షియల్ పేపర్స్ ఎందుకు పెట్టుకుంటుంది అంటే వాటిల్ని యూజ్ చేయదు ఆ ఫండ్స్ని కలెక్ట్ చేసుకొని లెవరేజ్ చేయడానికి పెట్టుకుంటుంది వాటిల్ని జస్ట్ సేఫ్ సైడ్కి పెట్టుకుంటుంది నాట్ ఫర్ డిస్బర్సల్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫండ్ ఫ్రెండ్స్ టు డూ అండ్ కోవిడ్ని డైరెక్ట్లీ ఈ కంపెనీ కూడా కోవిడ్ వల్ల ఇంపాక్ట్ అనేది జరిగింది అందరికీ అదే విధంగా జరిగిందో ఫుల్లీ ఆపరేషనల్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సఫిషియంట్ ప్రికాషన్స్ తీసుకొని ఫుల్లీ ఆపరేషన్స్లోకి వచ్చేసింది కంపెనీ ఈజ్ వెరీ వెల్ క్యాపిటలైజ్డ్ దెర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఆన్ కంపెనీస్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్స్ సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ పైన అలాగే ఫైనాన్షియల్ రిసోర్సెస్ పైన కంపెనీస్ క్యాపిటల్ పైన కోవిడ్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ అనేది పడలేదు లిక్విడిటీ చూసినట్లయితే ఈ కంపెనీకి నేను మీకు ఆల్రెడీ చెప్పాను సఫిషియంట్ లిక్విడిటీ అనేది ఉంది ఆల్రెడీ దిస్ ఫండ్స్ అనేవి మనకి బ్యాంక్స్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అనేవి అవన్నీ వీళ్ళకి ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి అప్లో ఉన్నాయి అండ్ నార్మల్గానే వీళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఎవ్రీ టైమ్ అండ్ కోవిడ్ పిఎం ఫండ్కి దగ్గర దగ్గర ఫోర్ క్రోర్స్ అండ్ వన్ క్రోర్ ఫర్ కర్ణాటక గవర్నమెంట్కి వీళ్ళు ఇవ్వటం జరిగింది సో ఇది ఆన్ ఏ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా దిస్ ఇస్ ద స్మాల్ ప్రెజెంటేషన్ ఇప్పుడు నేను మీకు యాన్యువల్ రిపోర్ట్స్లోకి తీసుకువెళ్తాను వెరీ ఇంట్రెస్టింగ్ యాన్యువల్ రిపోర్ట్స్ ఓకే సో ఈ కంపెనీ మీరు చూసినట్లయితే లాస్ట్ టెన్ ఇయర్స్ యొక్క గ్రోత్ని ఇక్కడ మెన్షన్ చేశారు లాస్ట్ టెన్ ఇయర్స్లో మనకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ త్రీ ఎయిటీ త్రీ పర్సెంట్ గ్రో అయింది రెవెన్యూ ఎయిటీ ఫోర్ పర్సె ఎయిట్ ఫార్టీ పర్సెంట్ గ్రో అయింది కస్టమర్స్ అనేవాళ్ళు వన్ ల్యాక్ కస్టమర్స్ నుంచి వాళ్ళ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కస్టమర్స్ని సర్వ్ చేస్తున్నారు అక్కడ మనకి త్రీ థర్టీ పర్సెంట్ గ్రోత్ అనేది చూసాం డిస్బర్స్మెంట్స్ దగ్గర దగ్గర మనకి నైన్ హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ డిస్బర్స్మెంట్స్తో గ్రో అయింది ఎంప్లాయీస్ మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పర్సెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్లో మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పర్సెంట్ ఎంప్లాయీస్ గ్రో అవ్వడం జరిగింది నెట్వర్క్ దగ్గర దగ్గర సిక్స్ ఎయిటీ టూ పర్సెంట్ నెట్వర్క్ ఇంక్రీజ్ అయింది లోన్ బుక్ దగ్గర దగ్గర ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పర్సెంట్ లోన్ బుక్ గ్రోత్ అయింది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ దగ్గర దగ్గర ఎయిట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఎఫ్ఐ ట్వంటీలో మనకి ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ఉంటాయి ఇవాళ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఉంది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నైన్ ఫార్టీ పర్సెంట్ గ్రో అయింది ప్యాట్ దగ్గర దగ్గర ఎయిట్ సిక్స్టీ పర్సెంట్ గ్రో అయింది ఈపీఎస్ దగ్గర దగ్గర మనకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అర్నింగ్ పర్ షేర్ మనకి గ్రోత్ అనేది ఉంది ఓకే సో దిస్ ఇస్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ యొక్క ఫైనాన్షియల్ హైలైట్స్ ఓకే అండ్ నెక్స్ట్ మనం చూద్దాము ఆపరేషనల్ హైలైట్స్ చూద్దాము మనకి చూడండి లాస్ట్ త్రీ ఇయర్స్లో లోన్ బుక్ అనేది మనకి సిక్స్టీన్ పర్సెంట్ సిఏజీఆర్తో గ్రో అయింది విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే ఏవైతే ప్రాబ్లమెటిక్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మార్కెట్ షేర్ అనేది ఇలాంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి వచ్చింది అండ్ ప్రాపర్ ఎంప్లాయీస్ కానివ్వండి శాలరీడ్ ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళకే వీళ్ళు లోన్స్ ఇస్తారు ఓకే అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ సెవెంటీన్ పర్సెంట్ సిఏజీఆర్తో గ్రో అయింది నెట్ ప్రాఫిట్ సెవెంటీన్ పర్సెంట్తో గ్రో అయింది ఓకే సో మనకి బుక్ వాల్యూ చూడొచ్చు గ్రోత్ వచ్చింది ఈపిఎస్లో గ్రోత్ వచ్చింది యావరేజ్ బిజినెస్ పర్ బ్రాంచ్ ఇయర్లీ ఒక బ్రాంచ్ నుంచి దగ్గర దగ్గర హండ్రెడ్ క్రోర్స్ వీళ్ళు జనరేట్ చేస్తున్నారు సో ఇక్కడ కొంచెం తగ్గింది బికాస్ ఆఫ్ కోవిడ్ ఇంప్లికేషన్స్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో చూడండి ఇట్ ఈస్ అరౌండ్ క్లోజ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఓకే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ పాయింట్ సెవెన్ సిక్స్ నెట్ ఎన్పిఏ పాయింట్ ఫైవ్ ఫోర్ ఓకే ఇవి లాస్ట్ ఇయర్ ఫిగర్స్ బట్ క్లోజ్ టు మీకు తెలుసు ఫ్రెష్ ఫిగర్స్ అనేవి ఇక్కడ కొద్దిగా ఇంక్రీజ్ అనేది వచ్చింది మీకు తెలుసు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇస్ క్లోజ్ టు త్రీ పాయింట్ త్రీ ఇప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ ఎసెట్స్ ఆల్రెడీ మనం ఇందాక చూసాం బ్రాంచెస్ మనం చూసినట్లయితే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ ఫోర్ శాటిలైట్ ఆఫీసెస్ మనం చూసినట్లయితే ట్వంటీ నుంచి ఫోర్టీన్ సిఆర్ఎస్ పెంట్స్ మీకు తెలుసు కదా సీఆర్ఎస్ పెంట్స్ మనకి కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టూ థౌజండ్ ఎయిటీన్లో త్రీ పాయింట్ త్రీ క్రోర్స్ స్పెండ్ చేస్తే ఇవాళ దగ్గర దగ్గర టెన్ క్రోర్స్ వీల్ స్పెండ్ చేస్తున్నారు ఆల్రెడీ ఈ ఫిగర్స్ మనం చూసాము మనకు దగ్గర దగ్గర సెవెంటీ త్రీ పర్సెంట్ మనకి లోన్ బుక్ అనేది శాలరీడ్ ప్రొఫెషనల్స్ ఉంది అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రైట్ లోన్ బుక్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎఫ్ఐ ట్వంటీలో చూడండి నైంటీ పర్సెంట్ లోన్స్ మనకి హౌసింగ్ ఫైనాన్స్ లోన్స్ ఆ నాన్ హౌసింగ్ ఫైనాన్స్లో ఫైవ్ పర్సెంట్ టాప్ అప్ లోన్స్ అండ్ అదర్ ఫైవ్ పర్సెంట్ లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ హండ్రెడ్ పర్సెంట్ లోన్ బుక్ కూడా ఇట్ ఈస్ అ సెక్యూర్డ్ లోన్ బుక్ అర్థమైందా మీకు డిఫరెన్స్ చెప్తారు దేర్ ఇస్ ద టూ టైప్స్ ఆఫ్ లోన్స్ ఒకటి సెక్యూర్డ్ లెండింగ్ ఒకటి అన్సెక్యూర్డ్ లెండింగ్ అన్సెక్యూర్డ్ లెండింగ్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ఎస్ బ్యాంక్ సో కాఫీ డేకి రిలయన్స్ క్యాపిటల్కి రిలయన్స్ మీకు తెలుసు కదా సో వాటన్నిటికీ వాట్ హ్యాపెండ్ ఈజ్ అన్సెక్యూర్డ్ మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెన్ ల్యాక్స్ లోన్ కావాలి సో మీరు ల్యాండ్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి మీ హౌస్ కానివ్వండి లేకపోతే ఇతర అసెట్స్ మీరు ఏదైనా గిరివి అంటాం కదా మనం తాకట్టు పెడితే దట్ ఈస్ ద సెక్యూర్డ్ లెండింగ్ సో ఆ సెక్యూర్డ్ లెండింగ్ వల్ల బ్యాంక్ అనేది రేపొద్దున మీరు డిఫాల్ట్ చేస్తే మీ ప్రాపర్టీస్ ఆప్షన్ చేయచ్చు బట్ అన్సెక్యూర్డ్ లెండింగ్ వల్ల మీకు ఇప్పుడు బ్యాంక్ మీకు టెన్ ల్యాక్స్ ఫండ్స్ కావాల్సి వస్తే మీరు అన్సెక్యూర్డ్ లెండింగ్ బ్యాంక్ మీకు ఇచ్చింది ఇచ్చిందనుకోండి రేపొద్దున మీరు డిఫాల్ట్ చేస్తే బ్యాంక్ అనేది రికవర్ చేయడం చాలా చాలా కష్టం సో ఇక్కడ చూడండి నేను చాలా ఎన్బిఎఫ్సీస్ చాలా బ్యాంక్స్ చూసాను విచ్ హ్యావ్ సెవెంటీ పర్సెంట్ సెక్యూర్డ్ థర్టీ పర్సెంట్ అన్సెక్యూర్డ్ బట్ ఈ కంపెనీ చూడండి దిస్ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ లోన్ బుక్ కూడా సెక్యూర్డ్ లెండింగ్ ఓకే ఎన్బిఎఫ్సీస్ బ్యాంక్స్లో గ్రోత్ అనేది ఇనెవిటబుల్ ఫ్రెండ్స్ గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే సైజ్ ఆఫ్ ద పాపులేషన్ సైజ్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ హ్యూజ్ బట్ ఎవరైతే కన్జర్వేటివ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతారో దే ఆర్ ద విన్నర్స్ దే విల్ బి ద విన్నర్స్ సో ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను దిస్ ఈజ్ ఆపర్చునిటీ ఓకే కాస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ అనేది హ్యూజ్ ఆపర్చునిటీ సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకునేటప్పుడు మనం కన్జర్వేటివ్గా ఎన్బిఎఫ్సీస్ అనేవి కన్జర్వేటివ్ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు విన్నర్స్ అనే అవుతారు ఓకే సో దిస్ ఈజ్ వాట్ మనకి ఈ కంపెనీ అనేది ఆన్ వే ఇట్ ఈస్ యూనిక్ దట్ ఈస్ ద రీజన్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద లోన్ బుక్ ఈజ్ సెక్యూర్డ్ ఓకే ఎస్ సెక్ అన్సెక్ శాలరీస్ మనం చూస్తాం శాలరీ రైట్ సో శాలరీ శాలరీడ్ వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు ఫస్ట్ థింగ్ సో హౌ దిస్ ఇస్ సెక్యూర్డ్ ఓకే శాలరీడ్ వాళ్ళకి వీళ్ళు లోన్స్ ఇస్తున్నారు అండ్ వీళ్ళు ఏదైతే హౌసింగ్ లోన్ ఇస్తారో హౌజింగ్ లోన్ ఆ హౌస్ అనేది వీళ్ళ దగ్గర ఆల్రెడీ మార్ట్గేజ్ అయ్యి ఉంటుంది ఒకవేళ రేపొద్దున శాలరీడ్ పర్సన్ హైలీ అన్లైక్లీ శాలరీ పర్సన్స్ మనకి బ్యాంక్ కరప్ట్ అవటం ఆర్ ఎల్స్ అన్సెక్ పే చేయలేకపోవటం సో ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పే వాళ్ళ హౌస్ అనేది వీళ్ళ దగ్గర ఆప్షన్లో ఉంటుంది రైట్ సో శాలరీడ్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటంటే కన్సిస్టెంట్ క్యాష్ ఫ్లో రైట్ సో శాలరీ వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది సో విల్ దే దే పే ద ఈఎంఐ సో ఎనీ ఎనీ వే మీరు ఎన్ని విధాలుగా మీరు చూసిన సో ఇది ఆల్ దీస్ ఆర్ సెక్యూర్డ్ లోన్స్ ఓకే సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రెండ్స్ విచ్ మేక్ దిస్ కంపెనీ యూనిక్ ఇప్పుడు నేను కాస్ట్ ఆఫ్ ఫండ్స్ గురించి లేకపోతే ఇతర ఇతర విషయాల గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో జస్ట్ బిఫోర్ దట్ న్యూ బ్రాంచెస్ యాడెడ్ చూడండి సో దగ్గర దగ్గర ఎఫ్ఐ ట్వంటీలో నైన్ న్యూ బ్రాంచెస్ని యాడ్ చేశారు దగ్గర దగ్గర ఫోర్ ల్యాక్ కస్టమర్స్ని వీళ్ళు ఆల్రెడీ సర్వ్ చేస్తున్నారు రైట్ సో ఇక్కడ చూడండి టోటల్ డిస్బర్స్మెంట్స్ దగ్గర దగ్గర జీరో ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ అంటే సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ ద లోన్స్ వీళ్ళు ఇచ్చే సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ ద లోన్స్ వాళ్ళ యొక్క లోన్స్ దగ్గర దగ్గర జీరో నుంచి టెన్ ల్యాక్స్ లోపు ఉంటాయి అండ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద లోన్స్ అంటే మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ లోన్స్ టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద లోన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ మోర్ దాన్ ఫిఫ్టీ ల్యాక్స్ విచ్ ఇస్ రిస్కీ సెగ్మెంట్ ఈ మోర్ దాన్ ఫిఫ్టీ ల్యాక్స్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ రిస్కీ అందులో చూడండి దే ఆర్ జస్ట్ త్రీ పర్సెంట్ ఓకే సో ఆర్ దే ఆర్ జస్ట్ త్రీ పర్సెంట్ సో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ మనకు తెలుసు గవర్నమెంట్ ఆఫర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఆన్ ఇంట్రెస్ట్ పే టువర్డ్స్ హోమ్ లోన్స్ ఫర్ అఫోర్డబుల్ హౌజింగ్ ఆ లిమిట్ అనేది ఇంతకు ముందు టూ ల్యాక్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ ల్యాక్ పర్ యానమ్ అనేది చేశారు ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అండర్ రూపీస్ ఫార్టీ ఫైవ్ ల్యాక్ సో దీనివల్ల ఎంప్లాయీస్ అనేవాళ్ళు హౌసింగ్ హౌసింగ్ ఓన్ హౌస్కి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ గవర్నమెంట్ ఈ ఇంప్లికేషన్స్ ఇవ్వడానికి అండ్ ఫ్రెండ్స్ నేను ఈ కంపెనీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే ఐ సీ దట్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో దేర్ విల్ బీ సెక్యులర్ గ్రోత్ ఓకే ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది రియల్ ఎస్టేట్ సెక్టర్లో రాబోతుంది అనేది నా అజమ్షన్ సమ్ అదర్ డేటా పాయింట్స్ని తీసుకొని సో రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ రిస్కీ సో ప్రాస్ ప్రాక్సీ ప్రాక్సీ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇస్ హౌసింగ్ ఫైనాన్స్ కేబుల్ కంపెనీస్ మీ టైల్స్ కంపెనీస్ ఓకే సో పైప్ కంపెనీస్ యాస్ట్రల్ యాస్ట్రల్పాలీ ప్రిన్స్ పైప్స్ రైట్ సో ఫినోలెక్స్ కేబుల్స్ ఓకే సో హ్యావెల్స్ ఆ తర్వాత ఓల్టా సో దీస్ ఆర్ ద వేరియస్ ప్రాక్సీ కంపెనీస్ అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా సో ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని దట్ ఈస్ ద రీజన్ నేను మీకు ఇప్పుడు ఈ ఈ హౌసింగ్ ఫైనాన్స్ అనేక ఈ క్యాన్ఫిన్ హోమ్స్ని ప్రజెంట్ చేస్తున్నాను ఓకే సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇప్పుడు నేను క్యాన్ఫిన్ హోమ్స్ యొక్క కాన్కాల్ ప్రెజెంటేషన్స్లోకి వెళ్తాను వీ క్యాన్ సి మనకి లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది ఓకే సో చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ నేను ఫస్ట్ డిస్కస్ చేస్తాను సో కోవిడ్ టైమ్స్లో వాట్ హ్యాపెండ్ ఈజ్ కోవిడ్ టైమ్స్లో వీళ్ళు వీళ్ళ స్ట్రాటజీని చేంజ్ చేశారు లిటిల్ మాడిఫై చేశారు అండ్ ఇప్పుడు అగైన్ ఓల్డ్ స్ట్రాటజీ పైన వెళ్ళిపోయారు సో ఈ స్ట్రాటజీ ఏంటంటే క్యాన్ఫిన్ హోమ్స్ అనేవాళ్ళు ప్రైజింగ్ స్ట్రాటజీని చేశారు ఎందుకంటే టు ఓవర్కమ్ ద కాంపిటీషన్ ఫ్రమ్ ద బ్యాంక్స్ ఓకే బ్యాంక్స్ అనేవి హౌజింగ్ ఫైనాన్స్ లోన్స్ చాలా చాలా లోవర్ చేసేసారు సో దానికి పోటీగా ఈ కంపెనీ కూడా వీళ్ళ హౌజింగ్ ఫైనాన్స్ లోన్స్ అనేది చాలా తగ్గించడం జరిగింది దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఆర్ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వరకు వీళ్ళ హౌసింగ్ లోన్స్ అనేవి ఇవ్వటం జరిగింది ఓకే సో టూ థౌజండ్ క్రోర్స్ దగ్గర దగ్గర క్యూ ఫోర్ లాస్ట్ ఇయర్ క్యూ ఫోర్లో దగ్గర దగ్గర టూ థౌజండ్ క్రోర్స్ వీళ్ళు డిస్బర్స్మెంట్స్ ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం ఎన్పిఏ అనేది పాయింట్ నైన్ వన్ పర్సెంట్ నుంచి పాయింట్ నైన్ పర్సెంట్కి వచ్చింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూసినట్లయితే వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ వీళ్ళ యొక్క గ్రోత్ అనేది డిస్బర్స్మెంట్ న్యూ లోన్స్లో వచ్చింది మార్జిన్స్ కమ్ డౌన్ బికాజ్ వీ చేంజ్డ్ అవర్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఇంతకుముందు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ దగ్గర దగ్గర త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు త్రీ పాయింట్ త్రీ పర్సెంట్కి వచ్చింది సో దట్ ఈస్ ద రీజన్ దే హ్యాడ్ చేంజ్డ్ ద ప్రైజింగ్ స్ట్రాటజీ సో టు ఎందుకంటే బ్యాంక్స్ నుంచి వీళ్ళ యొక్క ప్రా వీళ్ళ కాంపిటీషన్ ఆపటానికి ఎందుకంటే బ్యాంక్స్ సడన్గా చాలా హ్యూజ్గా తగ్గించేసాయనుకోండి కస్టమర్స్ వీళ్ళ కస్టమర్స్ అటు వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ కస్టమర్ అనేవాడు వీళ్ళ దగ్గరికి రాకుండా బ్యాంక్స్కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో దట్ ఇస్ ద రీజన్ వీళ్ళు వాళ్ళ ఆ స్ట్రాటజీ ప్రకారంగా వీళ్ళు దే హ్యాడ్ రెడ్యూస్డ్ ద మార్జిన్స్ ఓకే సో సో రెడ్యూస్డ్ ద లోన్ ఈఎం లోన్ లోన్ పర్సంటేజ్ ఓకే సో దట్ ఈ కాంపన్సేషన్ మరి ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఫాలో అవటం వల్ల వచ్చే కాంపన్సేషన్ని వాళ్ళు గ్రోత్ ఇన్ నెంబర్స్ గ్రోత్ ఇన్ డిస్బర్స్మెంట్స్తో దాన్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నప్పుడు లెట్సే వీళ్ళు హండ్రెడ్ క్రోర్ ప్రాఫిట్స్ చేస్తున్నారు రైట్ సో ఇప్పుడు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ త్రీ పాయింట్ త్రీ వచ్చింది అనుకోండి సో వీళ్ళకి దగ్గర దగ్గర ఎయిటీ క్రోర్స్ నైంటీ క్రోర్స్ నెట్ ప్రాఫిట్స్ వచ్చాయి అనుకోండి బట్ నంబర్ ఆఫ్ క్లయింట్స్ వాళ్ళు ఎక్కువ అయ్యారు అనుకోండి ఆబ్వియస్గా నెట్ ప్రాఫిట్స్ అనేవి మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ వస్తాయి సో దట్ ఈస్ వాట్ మేనేజ్మెంట్ ఓకే సో అక్కడ మనకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ తక్కువ ఉన్నా వరి అవ్వాల్సిన పని లేదంటున్నారు అండ్ నౌ ఇప్పుడు ఫ్రమ్ నెక్స్ట్ క్వార్టర్ ఆన్వర్డ్స్ వీళ్ళు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ని బాటమ్ అవుట్ అయినాయి అని చెప్తున్నారు నౌ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తాము అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ థింగ్ ఈజ్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఇక్కడ చూడండి నేను మీకు ఇందాకే చెప్పాను దిస్ కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ బారోవర్స్ ఓకే సో ఇక్కడ చూడండి వన్ బై వన్ నేను పాయింట్స్ మాట్లాడతాను ఓకే సో ఇక్కడ చూడండి వి ఏబుల్ టు రైజ్ అట్ వెరీ వెరీ కాంపిటేటివ్ రేట్ సమ్ ఆఫ్ ద రేట్స్ ఆర్ అరౌండ్ ఫైవ్ పర్సెంట్ లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ అంటే వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫీ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనపురం ఫైనాన్స్ యొక్క కాస్ట్ ఆఫ్ బోరింగ్స్ చూసారనుకోండి క్లోజ్ టు నైన్ పర్సెంట్ డిహెచ్ఎఫ్ఎల్ ఇండియా బుల్స్ దగ్గర దగ్గర ఎయిట్ 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 అండ్ హాఫ్ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ బోరింగ్స్ బట్ ఈ కంపెనీ చూడండి ఫైవ్ పర్సెంట్ కాస్ట్ ఆఫ్ బోరింగ్స్ సో నాట్ కమర్షియల్ పే సో దట్ ఈస్ ద రీజన్ ఫ్రెండ్స్ ఎందుకు క్యాన్ఫిన్ హోమ్స్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే దిస్ లో కాస్ట్ ఆఫ్ బోరింగ్స్ ఈ లో కాస్ట్ ఆఫ్ బోరింగ్స్ ఎప్పటి వరకు ఉండొచ్చు ఎప్పుడైతే కెనరా బ్యాంకు వీళ్ళకి ప్రమోటర్గా ఉండేంత వరకు కూడా సో వీళ్ళ ఈ లో కాస్ట్ ఆఫ్ బోరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది సో వీళ్ళ వీళ్ళ యొక్క లైబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో దిస్ మైట్ గో అప్ టు ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఓకే వీ విల్ ఆల్సో ట్రై టు ఇంక్రీజ్ అవర్ ఈల్డ్ టు మెయింటైన్ అవర్ మార్జిన్ సో ఈ కాస్ట్ ఆఫ్ బోరోయింగ్స్ అరౌండ్ ఫైవ్ పర్సెంట్ ఉంచి వాళ్ళ మార్జిన్స్ని ఎక్స్పెన్షన్ చేసుకోవటానికి ఈల్డ్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారు చేస్తున్నారంటారు వీ టు గ్రో అవర్ బుక్ డ్యూరింగ్ కోవిడ్ సో కోవిడ్ టైమ్స్లో వీళ్ళ లోన్ బుక్ అనేది ఇంక్రీజ్ చేసుకోవటానికి దే హ్యాడ్ డిక్రీజ్డ్ ద లోన్ రేట్స్ ఓకే సో బోత్ స్ప్రెడ్ అండ్ నిమ్ విల్ స్టార్ట్ ఇన్ చింగ్ అప్ సో రానున్న టైంలో వాట్ దే ఆర్ సీయింగ్ ఇస్ సో దగ్గర దగ్గర మనకి నిమ్స్ అనేవి ఇప్పుడు త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్కి వచ్చాయి కదా సో ఇవన్నీ ఈ నిమ్స్ కూడా రానున్న టైంలో ఇంక్రీజ్ అవుతాయి అని చెప్తున్నారు సో దిస్ థింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇది చూడండి గ్రోత్ థింగ్ అగైన్ ఇక్కడ నేను మీకు గ్రోత్ అనే కాన్సెప్ట్ నేను మీకు చెప్తాను ఫిఫ్టీన్ పర్సెంట్ సిఏజీఆర్తో ఈ కంపెనీ లాస్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ సీఏజిఆర్తో ఈ కంపెనీ గ్రో అయింది ఓకే సో ఇక్కడ చూడండి లాస్ట్ టెన్ ఇయర్స్లో ట్వంటీ పర్సెంట్ సీఏజిఆర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా మనం చూసాం లాస్ట్ త్రీ ఇయర్స్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సీఏజిఆర్తో ఈ కంపెనీ గ్రో అయింది సో వాట్ ఆర్ ద రీజన్స్ అనేవి చెప్తున్నా చూడండి అమాంగ్ ఆల్ ద హెచ్ఎఫ్సీస్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వీఆర్ ద లో ఆన్ కాస్ట్ మనం ఆల్రెడీ అది డిస్కస్ చేసాం అట్రాక్ట్ స్లైట్లీ బెటర్ ప్రొఫైల్స్ ఓకే ఆఫ్ మిక్స్ టు ఎన్ష్యూర్ హయర్ ఈల్డ్ సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బెటర్ ప్రొఫైల్స్ని అఫోర్డబుల్ జస్ట్ టు బ్లెండ్ బోత్ ద ప్రొఫైల్స్ ఓకే ప్రొఫైల్స్ బెటర్ ప్రొఫైల్స్ని వీళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటున్నారు సో దట్ వాళ్ళ మార్జిన్స్ అనేవి ఈల్డ్స్ అనేవి హయ్యర్గా ఉంటాయని వీఆర్ బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ విత్ రెస్పెక్ట్ టు ద కాస్ట్ అవును మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈల్డ్ స్లైట్లీ లెస్సర్ దాన్ బిఫోర్ బట్ అఫ్ కోర్స్ కంపేర్డ్ అవర్ రివైజ్డ్ స్ట్రాటజీ ఫ్యూ క్వార్టర్స్ బ్యాక్ ఇట్ విల్ బి ఫార్ బెటర్ దెన్ దట్ సో ఇట్ విల్ బి ఏ విన్ విన్ సో నౌ వీ టేకెన్ మిడ్ పాత్ బై కీపింగ్ వెరీ అగ్రెసివ్ గ్రోత్ గ్రోత్ ప్లాన్ సో వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ యొక్క కస్టమర్స్ ప్రొఫైల్ని మిక్స్డ్ ప్రొఫైల్స్గా ఉంచి అండ్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్స్ని యాజ్ లో యాజ్ పాజిబుల్గా ఉంచటం దట్ ఇస్ ద రీజన్ దే ఆర్ సేయింగ్ దట్ వీల్ అనేది రానున్న టైమ్స్లో ద గ్రోత్ విల్ బి వెరీ అగ్రెసివ్ అని చెప్తున్నారు ఓకే ఇక్కడ చూడండి అగైన్ ఈ గ్రోత్ కాన్సెప్టే సో హయ్యర్ ఈల్డ్స్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ గ్రోత్ ఓకే వీళ్ళు పాస్ట్ క్వార్టర్ త్రీలో మెయింటైన్ చేశారు అండ్ మనం చూసినట్లయితే బోత్ ఈల్డ్ అండ్ గ్రోత్ ఆర్ టర్నింగ్ అవుట్ టు బి టఫ్ సో ఇంతకుముందు క్వార్టర్లో కోవిడ్ టైంలో ఈల్డ్స్ అలాగే గ్రోత్ అనేది టఫ్గా రావటం జరిగింది అందుకని ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ వాళ్ళు ఏం చేశారు అంటే బ్యాంక్స్ కూడా ఎక్కువ ఫోకసింగ్ ఆన్ మోర్టిగేజ్ బ్యాంక్స్ కూడా ఎక్కువ హౌసింగ్ ఫైనాన్స్ లోన్స్కి సెక్యూర్డ్ లెండింగ్ వైపుకి కోవిడ్ టైమ్స్లో రావటం జరిగింది సో అందుకని వీళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్ లోన్స్ అనేది రెడ్యూస్ చేశారు దాని ద్వారా ఈల్డ్స్ అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేవి రెడ్యూస్ అయినాయి సో దిస్ ఇస్ ద కోవిడ్ వాళ్ళు ఎక్కడైతే మనకి క్లారిటీ ఇచ్చారో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ దే హ్యాడ్ గివెన్ అస్ క్లారిటీ ఓకే సో వీటి గురించి మనం డిస్కస్ చేశాము ఇక్కడ చూడండి మార్జిన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను వీ హ్యావ్ బీన్ వెరీ హై ఆన్ లిక్విడిటీ మార్జిన్స్ అండ్ లిక్విడిటీ వీళ్ళకి వెరీ గుడ్ లిక్విడిటీ ఉంది నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను త్రీ హండ్రెడ్ క్రోర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ కమింగ్ సిక్స్ మంత్స్ యొక్క రిక్వైర్మెంట్ దగ్గర దగ్గర త్రీ థౌజండ్ క్రోర్స్ ఇవంతా కూడా వీళ్ళ దగ్గర ఉంది అండ్ స్ప్రెడ్ దగ్గర దగ్గర టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ నిమ్ ఇస్ త్రీ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ప్రస్తుతం దీస్ ఆర్ థింగ్స్ అండ్ ఇవి గోయింగ్ ఫార్వర్డ్ బోత్ గోయింగ్ అప్ సో ఇక్కడ మీకు కనిపిస్తుందా గోయింగ్ ఫార్వర్డ్ బోత్ దీస్ గోయింగ్ అప్ సో దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ నెంబర్ ఆఫ్ లోన్స్ పర్ క్వార్టర్ మీరు చూసినట్లయితే దగ్గర దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు థర్టీన్ థౌసండ్ పర్ క్వార్టర్ నంబర్ ఆఫ్ లోన్స్ వీల్ ఇచ్చారు వెరీ హ్యూజ్ లోన్స్ రైట్ థర్టీన్ థౌసండ్ లోన్స్ పర్ క్వార్టర్ అంటే దగ్గర దగ్గర మీరు ఫోర్ క్వార్టర్స్కి తీసుకున్నట్లయితే కనుక దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ 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 థౌసండ్ లోన్స్ డిస్బర్స్మెంట్స్ సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను మీతో డిస్కస్ చేశాను సో ఒకటి వీళ్ళ లోన్ గ్రోత్ ఓకే వీళ్ళ లోన్ బుక్ అనేది శాలరీడ్ పైన ఎక్కువ ఫోకస్ ఉంది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఈజ్ ఈ కంపెనీ కాస్ట్ ఆఫ్ బోరోయింగ్స్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ బోరోయింగ్ దట్ ఈస్ గ్రేట్ కోవిడ్ టైమ్స్లో కూడా వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఇవన్నీ రెడ్యూస్ చేసినా రానున్న టైంలో అవి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి అంటున్నారు దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ కంపెనీ ఈజ్ వెరీ వెరీ కన్జర్వేటివ్ ఇంత కన్జర్వేటివ్గా ఉండి కూడా వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ సిఏజీఆర్తో గ్రో అవుతున్నారు దట్ ఈస్ వన్ థింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి రావచ్చు రేపొద్దున ప్రాబ్లమ్స్ సో ఐ డోంట్ సి ఆపరేషన్ సైడ్ ప్రాబ్లమ్స్ నేను చూడను ఎందుకంటే ఈ కోవిడ్ టైమ్స్లో కూడా రీస్ట్రక్చరింగ్కి ఓన్లీ టూ పర్సెంట్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ వాళ్ళు చేస్తున్నారు అండ్ దట్ టూ టూ పర్సెంట్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎన్పిఎస్గా అవుతాయి అంటున్నారు సో రీస్ట్రక్చరింగ్ ఈజ్ వెరీ లెస్ అంటే రీస్ట్రక్చరింగ్ అంటే సో కొంతమంది లోన్స్ పే చేయలేకపోతారు కదా ఆ లోన్స్ని లో ఇంట్రెస్ట్కి లేకపోతే డిఫరెంట్ ఇంట్రెస్ట్ రెజీమ్కి చేంజ్ చేస్తారు దిస్ ఈజ్ రీస్ట్రక్చరింగ్ రీస్ట్రక్చరింగ్ అనేది ఎప్పుడు కూడా ఫైవ్ పర్సెంట్ కన్నా లెస్ దాన్ ఉంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ దిస్ కేసు ఈ కంపెనీకి దగ్గర దగ్గర టూ పర్సెంట్ మాత్రమే ఉంది అండ్ ఇన్ దిస్ టూ పర్సెంట్ ఆల్సో కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎన్పిఎస్లోకి వెళ్తుంది అంటున్నారు ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఎన్పిఎస్లోకి వెళ్ళినా ఆ ఎన్పిఎస్ దగ్గర దగ్గర మనకి నెట్ ఎన్పిఎస్ అనేవి జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటాయి అండ్ గ్రాస్ ఎన్పిఎస్ అనేవి లెస్ దెన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉంటాయి అని చెప్తున్నారు సో కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ కూడా ఈ కంపెనీకి ఎన్పిఎస్ని ఇంక్రీజ్ చేయలేకపోయింది కొద్దిగా స్లైట్ ఇంక్రీజ్ అయింది పాయింట్ సెవెన్ నుంచి పాయింట్ నైన్ బట్ వెరీ వెరీ మేనేజబుల్ నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీకి నా దృష్టిలో క్యాన్ఫిన్ హోమ్స్ అనేది క్యాన్ఫిన్ హోమ్స్ అనేది ప్రమోటర్ కంపెనీ కెనరా బ్యాంక్ సో సమ్ దెర్ ఆర్ సమ్ టాక్స్ దట్ సమ్ అదర్ ప్లేయర్ విల్ బై క్యాన్ఫిన్ హోమ్స్ సో క్యాన్ఫిన్ హోమ్స్ నుంచి క్యా కెనరా బ్యాంక్ నుంచి క్యాన్ఫిన్ హోమ్స్ విడిపోతే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ వస్తుందంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్కి దీని కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఏదైతే ఉందో కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఉందో కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి సో వన్ ఆఫ్ ద కీ కంపెనీకి కంపెనీకి స్ట్రెంగ్త్ ఇస్ దిస్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ సో అప్పటి వరకు కూడా బిజినెస్ సైడ్లో ఐ డోంట్ సి ఎనీ ప్రాబ్లం ఇప్పుడు ఇఫ్ వీ గో అండ్ సీ వాల్యుయేషన్ సైడ్ సైడ్ ఆర్ టెక్నికల్ సైడ్ అండ్ ఏ లెవెల్స్లో మనం బై చేయొచ్చు అనే విషయాలు కూడా నేను రఫ్ ఐడియాస్ ఇస్తాను ఈ కంపెనీ మీరు చూసినట్లయితే లాస్ట్ అంటే టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ సెవెంటీన్ అంటే త్రీ ఇయర్ త్రీ ఫోర్ ఇయర్స్లో కంపెనీ త్రీ థౌజండ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో అప్పటి నుంచి కూడా టిల్ నౌ ద స్టాక్ ఈజ్ ఇన్ సైడ్ వేస్ ఓకే నౌ ఇప్పుడు ఈ కంపెనీ యొక్క మీరు వాల్యుయేషన్ ఫ్రేమ్ వర్క్ ఏదైనా చూడాలి వాల్యుయేషన్ ఫ్రేమ్ వర్క్ ఏదైనా ఫాలో అవ్వాలి అని మీరు అనుకుంటే కనుక జస్ట్ నేను ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ చూస్తాను సీయింగ్ ద గ్రోత్ ఫస్ట్ థింగ్ సీయింగ్ ద గ్రోత్ దిస్ కంపెనీ ఈజ్ లో వాల్యుయేషన్ ఓకే సో చూడండి ఫిఫ్టీన్ పర్సెంట్ సిఏజీఆర్తో గ్రో అవుతుంది విచ్ ఇస్ హ్యావింగ్ ఏ పీఈ ఆఫ్ ఫిఫ్టీన్ ఓకే సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ పెగ్ రేషియో లెస్ దెన్ వన్ ఉంది విచ్ ఈజ్ ఆల్సో గుడ్ ఈవి బిట్టా ఫోర్టీన్ టైమ్స్ ఉంది ఓకే విచ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ప్రైస్ టు సేల్స్ దగ్గర దగ్గర త్రీ టైమ్స్ ఉంది విచ్ ఇస్ ఆల్సో ఓకే సో వేరియస్ వాల్యుయేషన్ ప్రైస్ టు బుక్ విచ్ ఇస్ క్లోజ్ టు త్రీ పర్సెంట్ విచ్ ఇస్ ఆల్సో ఓకే వేరియస్ వాల్యుయేషన్ పారామీటర్స్గా మీరు చూసినట్లయితే దిస్ కంపెనీ ఈజ్ స్టిల్ ఆల్సో ఫెయిర్లీ వాల్యూడ్ ఫెయిర్లీ వాల్యుయేషన్ ఉన్నంత మాత్రాన కంపెనీ కరెక్ట్ అవ్వదని కాదు బట్ మీరు మిగతా కంపెనీస్తో కూడా ఈ కంపెనీని కన్ కన్సిడర్ చేయొచ్చు బట్ బెటర్ బ్యా ఈ క్యాన్ఫిన్ హోమ్స్ కన్నా ఐ లైక్ ఆవాస్ ఓకే క్యాన్ఫిన్ హోమ్స్ కన్నా ఐ లైక్ ఆవాస్ అండ్ హెచ్డిఎఫ్సి ఈజ్ ఏ లీడర్ ఓకే బట్ మిగతా కంపెనీస్ మీరు పోల్చుకున్న పిఎన్బి హౌజింగ్ ఇండియా బుల్స్ లేకపోతే మిగిలిన కంపెనీస్తో పోల్చుకుంటే దిస్ ఈజ్ హ్యావింగ్ వెరీ వెరీ హ్యూజ్ అడ్వాంటేజెస్ అండ్ ఈ సెగ్మెంట్లో దేర్ ఈస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ నేను మీకు అగ్రీ చేస్తాను ఎస్ దేర్ ఈజ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ బట్ ఈ సెగ్మెంట్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ అనేది ఎలాంటిది అంటే త్రూఅవుట్ ఇండియా దీని రిక్వైర్మెంట్ అనేది ఉంది సో మార్కెట్ సైజ్ ఇస్ హ్యూజ్ సో ఇలాంటి కన్జర్వేటివ్ ఉన్న అప్రోచ్ ఉన్న బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సీస్కి డెఫినెట్లీ దీస్ విల్ బీ ద హెడ్ ఇప్పుడు మీరు ట్వంటీ కంపెనీస్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ని మీరు రాసుకోండి ట్వంటీ కంపెనీస్ రాసుకోండి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో నా దృష్టిలో ఈ కంపెనీ టాప్ ఫైవ్లో ఉంటుంది హౌ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ ఉన్న హౌ దిస్ కంపెనీ ఈజ్ ఇన్ టాప్ ఫైవ్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ సో మార్కెట్ షేర్ అనేది హ్యూజ్ మార్కెట్ షేర్ ఉంది సో ఇలాంటి కంపెనీస్ అనేవి డెఫినెట్లీ సర్వైవ్ అవటమే కాదు దే విల్ గ్రో అండ్ దే విల్ థ్రైవ్ సో ఇప్పుడు ఇన్వెస్టర్ హ్యా షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్వెస్టర్ అనేవాడు డిసైడ్ చేసుకోవాలి ఈ వాంట్ టు గో టు హెచ్డిఎఫ్సి ఈ వాంట్ టు గో టు ఆవాస్ ఈ వాంట్ టు గో టు రెప్పో ఈ వాంట్ టు గో టు క్యాన్ఫిన్ హోమ్స్ ఆర్ సమ్ అదర్ కంపెనీ ఓకే రైట్ సో మీరు మార్జిన్స్ ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ మీరు చూసినట్లయితే వెరీ వెరీ స్టేబుల్ మార్జిన్ నేను ఎందుకు మీకు స్టేబుల్ మార్జిన్ అని చెప్తున్నాను ఓవర్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లోను లాస్ట్ టెన్ ఇయర్స్ ఇంకా డేటా ఉంది టెన్ ఇయర్స్లోను ఇట్ హ్యాస్ మెయింటైన్డ్ ఇట్స్ మార్జిన్స్ ఓకే సో మీరు వేరే బ్యాంక్స్కి వెళ్ళి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో అండ్ డిహెచ్ఎఫ్ఎల్ అంటే జస్ట్ చూడండి యూ కెన్ గో టు హెచ్డిఎఫ్సి ఆల్సో ఆవాస్ ఆల్సో ఎల్ఐసి ఆల్సో జస్ట్ ఒకసారి ఈ ఫోర్ త్రీ కంపెనీస్కి జస్ట్ మీరు వెళ్ళి ఒకసారి చూడండి దిస్ ఈజ్ యువర్ మీకు డిహెచ్ఎఫ్ఎల్ రైట్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ సో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క మార్జిన్స్ మీరు చూడండి దేర్ ఈజ్ హ్యూజ్ మార్జిన్స్ ఎందుకంటే హ్యూజ్ మార్జిన్స్ ఎందుకు ఉంటాయి బిల్డర్ లోన్స్ ఆ లోన్స్ హై ఇంట్రెస్ట్ లోన్స్ ఉన్నాయి బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఓకే సో హెచ్డిఎఫ్సి అగైన్ లీడర్ లీడర్ ఇన్ ద స్పేస్ ఇక్కడ కూడా మనం మార్జిన్స్ అనేవి కాన్స్టెంట్ మార్జిన్స్ చూడటానికి ఛాన్స్ ఉంటుంది చూడండి యూ కెన్ సి మార్జిన్స్ ఫ్లక్చ్యువేషన్ ఓకే మార్జిన్స్ అనేవి ఇక్కడ కూడా ఇంత మీ బ్యాంక్లో కూడా ఫ్లక్చువేట్ ఫ్లక్చువేషన్స్ అయినాయి బట్ ఇట్స్ స్టిల్ ఓకే సో ఆవాస్ ఫైనాన్షియర్స్ లాంటి కంపెనీస్ న్యూ ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కంపెనీస్ దే ఆర్ గ్రోయింగ్ దేర్ మార్జిన్స్ క్రీప్ కీపింగ్ దేర్ మార్జిన్స్ కాన్స్టెంట్ నేను మీకు చెప్పాను ఆవాస్ సెకండ్ ఆర్ థర్డ్ బెస్ట్ రైట్ బెటర్ దాన్ క్యాన్ఫిన్ హోమ్స్ అనేది నా ఒపీనియన్ అండ్ ఇది చూడండి దిస్ ఈస్ యువర్ ఎల్ఐసి ఎల్ఐసి ఆల్సో హ్యాస్ అ వెరీ గుడ్ లోన్ బుక్ బట్ ఎల్ఐసి చూసినట్లయితే మార్జిన్స్ ఆర్ ఫ్లక్చ్యువేటింగ్ అండ్ రీస్ట్రక్చరింగ్లో ఎక్కువ ఉంది సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ విత్ ఎల్ఐసి అంటే ఎల్ఐసి ఈజ్ ఆల్సో గుడ్ బట్ క్యాన్ఫిన్ హోమ్స్ ఈస్ ద బెస్ట్ సో మీరు రెప్కో కూడా కంపేర్ చేయొచ్చు విచ్ ఈస్ ఆల్సో గుడ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆ తర్వాత పిఎన్బి కంపెనీ కూడా మనం పిఎన్బి కూడా చూద్దాం సో రెప్కో చూడండి రెప్కో ఈజ్ ఆల్సో మెయింటైనింగ్ ఇట్స్ మార్జిన్స్ వె రీ కాన్స్టెంట్లీ నేను మీకు చెప్పాను కదా రెప్పో ఈజ్ ఆల్సో బట్ వెరీ వెరీ కన్జర్వేటివ్ ఆన్ ద గ్రోత్ ఓకే చాలా తక్కువ కన్జర్వేటివ్ కాదు గ్రోత్ అనేది అంత ఇదిగా లేదు అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఏవైతే బెనిఫిట్స్ క్యాన్ఫిన్ హోమ్స్కి ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్కి ఉన్నాయి బట్ ద మార్జిన్స్ ఆర్ ఆల్వేస్ ఫ్లక్చువేటింగ్ సెవెంటీన్ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అండ్ దెన్ సిక్స్టీన్ పర్సెంట్ ఓకే అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ వెరీ గుడ్ బట్ నాకు ఐ లైక్ దిస్ పర్టిక్యులర్ కంపెనీ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే మీకు ఆల్రెడీ అనాలిసిస్ ఇదంతా చూశారు జస్ట్ దీస్ ఆర్ మై ఎజమ్షన్స్ దీస్ ఆర్ మై థింగ్స్ ఇఫ్ యూ టెక్నికల్ బేసిస్ పైన మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ కంపెనీని మీరు యూ కెన్ యాడ్ కంపెనీ ఫైవ్ సిక్స్టీ లెవెల్స్ ఈ కంపెనీ మీరు ఫైవ్ సిక్స్టీ లెవెల్స్లో యాడ్ చేయండి ఆ తర్వాత టెన్ లెవెల్స్లో ఈ కంపెనీని ఎక్కువ ఇంకా మీ పొజిషన్స్ ఇంక్రీజ్ చేసుకోండి సిక్స్ థర్టీ అబోవ్ ఇంకా మీ పొజిషన్స్ ఇంక్రీజ్ చేసుకోండి మీరు ఫోర్ నైన్ జీరో ఈ కంపెనీకి స్టాప్ లాస్ పెట్టుకోండి విచ్ ఇస్ నియర్ టు కంపెనీ నా నియర్ టు స్టాప్ లాస్లో ఉంది ఫోర్ నైన్ జీరో మీరు ఓకే ఫ్రెండ్స్ సో విచ్ ఈజ్ వెరీ వెరీ ఎఫోర్డబుల్ బేస్డ్ ఆన్ టెక్నికల్స్ సో దగ్గర దగ్గర ప్రైస్ ఫోర్ నైంటీ అంటే దగ్గర దగ్గర మన విఆర్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఎఫోర్డబులిటీ ఉంది మనకి రైట్ రైట్ సో నెంబర్ ఆఫ్ వేస్గా ఈ కంపెనీని మనం ఎనలైజ్ చేసాం సో ఈ అనాలసిస్ని నేను డీప్ రీసెర్చ్ ఎనాలసిస్ అంటాను ఓకే డీప్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సో ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ నేను మీకు ఈ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కంపెనీలో ఉన్న రిస్క్స్ గురించి నేను మీతో మాట్లాడాను ఆ తర్వాత ఈ కంపెనీ పాజిటివ్స్ గురించి నేను మీతో డిస్కస్ చేశాను సో మీరు మీ డెసిషన్స్ తీసుకోండి టెక్నికల్గా కూడా నేను ఏ లెవెల్స్ ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్ అని నేను డిస్కస్ చేశాను సో మీరు మీ డెసిషన్స్ని తీసుకోండి హౌ యు ఆర్ గోయింగ్ టు డూ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ అనాలిసిస్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ అనాలిసిస్ పైన మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో నేను ఇలాంటి అనాలిసిస్ చాలా చేశాను డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో పైన మీ కామెంట్స్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్